నమస్తే అండి, భారతీయం కార్యక్రమానికి స్వాగతం. నేనెప్పుడూ చెప్తూనే ఉంటాను, ప్రాచీన భారతదేశము కులాల సమాహారం. ఈ కులాలన్నీ కూడా ప్రత్యేకమైన వృత్తుల వల్లనే ఈ కులాలు ఏర్పడ్డాయి. ఆయా వృత్తుల్లో అసమానమైన నైపుణ్యాన్ని సంపాదించుకున్న ఈ కులాలు భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటాయి. ప్రతి కులానికి ఓ ప్రత్యేకత ఉంది. ప్రతి కులము తమదైన వృత్తిలో అసమానమైన నైపుణ్యాన్ని సంపాదించుకొని ఆ నైపుణ్యాన్ని ప్రదర్శించింది. చాలామంది అంటూ ఉంటారు, తాజ్మహల్ అందాన్ని చూస్తూ ఉన్నాము, అంత అద్భుతమైన తాజ్మహల్ను కట్టించిన వాళ్ళనే అనుకుంటున్నాము. మరి తాజ్మహల్ నిర్మాణానికి రాళ్లెత్తిన కూలీలు ఎవరు? ఎవరు ఒక ప్రేమ చిహ్నంగా తాజ్మహల్ను నిర్మించారు అని చాలామంది చెప్తూ ఉంటే మనం ఇవాళ నమ్ముతున్నాము. కానీ అంత అద్భుతమైన నిర్మాణాన్ని సృష్టించిన కార్మికులు ఎవరు? అద్భుతమైన నిర్మాణానికి రాళ్లెత్తిన కూలీలు ఎవరు? ఇప్పుడు అలాంటి కూలీల చరిత్రనే తెలుసుకుందాం. ఎందుకంటే ఎప్పుడూ మనం చరిత్ర మాట్లాడుకున్న రాజులు, వాళ్ళు సాధించిన విజయాలు, వాళ్ళు చేసిన పోరాటాలు, వాళ్ళు పొందిన పరాజయాలు, వీటి గురించి మాత్రమే మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం. కానీ సామాన్యుడు, ఈ దేశానికి అద్భుతమైన సేవలు అందించిన సామాన్యుల గురించి కూడా మనం అనుకోవాల్సిన అవసరం ఉంది. అట్లాంటి గొప్ప జాతుల గురించి మనం స్మరించుకోకపోతే భవిష్యత్ తరాలకు మనం సమాధానం చెప్పుకోలేని స్థితిలో ఉండిపోతాం. ఎందుకంటే భవిష్యత్ తరాలకు గతం తెలియదు. మనకు తెలిసిన సత్యాలను భవిష్యత్ తరాలకు చెప్పాల్సిన బాధ్యత మనది. అత్యున్నతమైన భారతదేశ ప్రభావాన్ని ప్రపంచానికి చాటిన ఒక అత్యున్నతమైన కులము ఉప్పారలు. అవును, చాలామందికి తెలియక బీసీల్లో ఒక కులంలే అన్నట్లుగా మాట్లాడుకుంటున్నారు. కానీ ఉప్పర కులస్తులు ఈ దేశ ఔన్నత్యానికి వాళ్ళు చేసిన సేవలు అసామాన్యమైనవి. ఏం చేశారో ఒకసారి తెలుసుకుందాం. వాళ్ళ గొప్పదనాన్ని గురించి ఇవాళ వీడియోలో తెలుసుకుందాం. అసలు ఉప్పర అంటే అర్థమేంటి? ప్రధానంగా ఉప్పర అంటే వీళ్ళు ఉప్పును తవ్వి తీసేవాళ్ళు. ఏ ఉప్పు? అన్ని రకాల ఉప్పులను వాళ్ళు చేసేవాళ్ళు. వీరిని సగర కులస్తులు అని కూడా అంటారు. మొదట మనకు పురాణాల్లో లభిస్తున్న కొన్ని ఆధారాలను ఒకసారి మననం చేసుకుందాం. ఎందుకంటే చాలామంది అంటూ ఉంటారు, నేను చెప్పేటివన్నీ ఇవన్నీ కూడా ఏదో గ్రంథాల్లో ఉన్న విషయాలను మీ దృష్టికి తీసుకొస్తున్నాను, నా స్వతంత్రంగా నా సొంతంగా ఏ కల్పనలు నేను చేయను. ఎందుకంటే చరిత్ర అనేది వాస్తవం, వాస్తవాలను యథాతథంగా ఆవిష్కరించడమే ఇది చరిత్ర ఛానల్ యొక్క ప్రధానమైన ఉద్దేశం. దయచేసి అర్థం చేసుకుంటారని చెప్పి మనవి చేసుకుంటున్నాను. ఉప్పర కులస్తులు వాళ్ళ చరిత్ర ఏం చెప్పుకుంటారయ్యా అంటే, సూర్యవంశ క్షత్రియుడైన సగర చక్రవర్తికి రెండవ భార్య యందు జన్మించిన సంతానం ఎవరైతే ఉన్నారో వాళ్ళు 6,000 మంది. సగర చక్రవర్తి అశ్వమేధ యాగం చేసినప్పుడు ఆ అశ్వానికి ఈ 6,000 మంది రక్షకులుగా వెళ్ళారు. అయితే ఆ అశ్వము దొంగిలించబడి పాతాళంలో దాచబడింది అని తెలుసుకున్న వీరు విచ్చలవిడిగా భూమిని తొవ్వేశారు. అట్లా ఎవరైతే సగరుని పుత్రులు తొవ్వేశారో ఆ గుంతల్లో నీళ్లు చేరి అదే సముద్రంగా మారింది అని చెప్పేసి మన పురాణాలు చెప్తున్నాయి. అట్లా ఈ సగరుని 6,000 మంది ఎవరైతే సంతానం ఉన్నారో వాళ్ల సంతతి వారే ఈ ఉప్పరులు అని చెప్పి చెప్పుకుంటారు. వీళ్ళు ప్రాచీన భారతదేశంలో వీళ్ళు చేపట్టిన వృత్తి ఏమిటంటే, బావులు తవ్వడం, కోనేర్ల నిర్మాణం చేయడం, కోటలు కట్టడం, కాలువల నిర్మాణం. ఇవాళ మనం వాడుతున్న ఇటుకలను మొట్టమొదట తయారు చేసిన వారు కూడా వీళ్ళే. గృహాలను అద్భుతంగా నిర్మించేవాళ్ళు. ఇవాళ అనేక దేవాలయాలను, గాలిగోపురాలను కూడా వీళ్ళే నిర్మించారు. వీరి గురించి బుచానన్ రాశాడు, వీళ్ళు ఇళ్ల నిర్మాణము, కోటల నిర్మాణము చేసేవాళ్ళు అని. ఇక వీళ్ళు రాతి ఉప్పును తవ్వి తీసేవాళ్ళు. దీన్ని పెట్లుప్పు అని పిలిచేవాళ్ళు. ఈ ఉప్పును ఎక్కడ వాడేవాళ్ళో తెలుసా? గన్ పౌడర్లో వాడేవాళ్ళు. ప్రాచీనమైన భారతదేశంలో ఫిరంగులు వాడడానికి గన్ పౌడర్ను తయారు చేసిన వ్యక్తులు కూడా ఈ ఉప్పరి కులస్తులే. ఇవి రికార్డ్స్ చెప్తున్నాయి, నేనేం చెప్పడం లేదు, ఇవి రికార్డ్స్ చెప్తున్నాయి. ప్రాచీన భారతదేశంలో ఇళ్ల నిర్మాణము అంటే ఉప్పర్లు మాత్రమే చేసేవాళ్ళు. అది ఉప్పర కులస్తుల వృత్తిగా ఉండేది. వీళ్ళు పెట్లుప్పును తయారు చేయడం, రకరకాల ఉప్పులను తయారు చేయడం, ఇట్లా వీళ్ళు ప్రాచీన భారతదేశంలో చాలా కీలకమైన కులంగా ఎదిగి అత్యున్నతమైన జీవనాన్ని కూడా వీళ్ళు అనుభవించారు. బ్రిటిష్ వాళ్ళు ఎంటర్ అయిన తర్వాత అన్ని కులాలను అణిచిపెట్టినట్టుగానే వీళ్ళ మీద కూడా ఒక కుట్రపూరితమైన యాక్ట్ను తీసుకొచ్చారు. 1889లో మద్రాస్ సాల్ట్ యాక్ట్ అనే దాన్ని తీసుకొచ్చి అనుమతులు లేకుండా ఈ రాతి ఉప్పును ఎవరు తవ్వకూడదు, తయారు చేయకూడదు అనే నిబంధనలు తీసుకురావడంతో ఈ పెట్లుప్పును తయారు చేసే ఉప్పర్లు చాలామంది ఉపాధి కోల్పోయారు. ఆ రోజుల్లో
ప్రభుత్వ అనుమతి లేకుండా పెట్లుప్పును ఎవరైనా సరే తయారు చేస్తే 6 నెలలు కఠిన కారాగార శిక్ష, 500 రూపాయలు జరిమానా కూడా విధించేవాడు. 500 రూపాయలు అంటే ఆ రోజుల్లో చాలా పెద్ద అమౌంట్. దీంతో ఉప్పర్లు బాగా ఉపాధిని కోల్పోయారు. దీని వెనుక కుట్ర ఏమిటంటే, భారతీయ రాజులు ఎవరైతే ఉన్నారో, స్వాతంత్రం కోసం పోరాటం చేస్తున్న భారతీయులు ఎవరైతే ఉన్నారో, వాళ్లకు గన్ పౌడర్ లభించకుండా చేయడం కోసమే ఈ యాక్ట్ తీసుకొచ్చారు. అంటే వీళ్ళు పోరాటం చేస్తారేమో, తిరగబడతారేమో, తిరగబడినప్పుడు మాకెక్కడ ఇబ్బందులు కలుగుతాయో అని భావించిన బ్రిటిష్ వాళ్ళు వీళ్ళని అట్లా తొక్కిపెట్టారు. ఉప్పర కులస్తుల కులపెద్దను పెరియతనకారన్, యజమాన్, జాతి బిడ్డ, కులశెట్టి అని పిలిచేవాళ్ళు. దక్షిణ భారతదేశంలోనే వీళ్ళ ఉనికి ఉండడం వల్ల వీళ్ళు శిల్పులుగా రాణించారు. వామాచార కులాలకు, పూర్వాచార కులాలకు పట్టింపులు బాగా పెరిగిపోయిన కాలంలో పూర్వాచార కులాలకు సంబంధించిన అనేక అంశాల్లో వీళ్ళు తమ సేవలను అందించి వాళ్ళ పక్షాన నిలబడ్డారు. దక్షిణ భారతదేశంలో ఉన్న కోటలన్నింటిలో కూడా ఈ ఉప్పరుల భాగం ఉంది అని చెప్పేసి మనం ఖచ్చితంగా ఒప్పుకొని తీరాలి. కులము అనేది తన ఉనికినే కాదు, తన వృత్తినే కాదు, సమాజం పట్ల తన బాధ్యతలను కూడా నిర్వర్తించేది అన్న విషయాన్ని మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఇట్లా ఉప్పర్లు ఈ దేశానికి చేసిన సేవలు మామూలు విషయాలు కాదు. ఈ విషయాలు ఏంటంటే మనకు చరిత్రలో ఎక్కడా చెప్పకపోవడం వల్ల చాలామందికి కూడా వాళ్ళ చరిత్ర వాళ్ళకి తెలిసి ఉండకపోవచ్చు. నాకు తెలిసినంత మేరకు మాత్రమే నేను ఈ కులాల చరిత్రను చాలా బ్రీఫ్గా చెప్పుకుంటూ వస్తున్నాను. ఇంకా ప్రతి కులం గురించి పరిశోధనలు చేసినట్లయితే ఎన్నో అద్భుత విషయాలు బయటకు వస్తాయి. ఎందుకంటే ఆయా కులాల వాళ్ళు వాళ్ళ చరిత్రలను, వాస్తవాలను బయటికి తీసుకొని వాటిని ఆవిష్కరించుకోవాల్సిన అవసరం ఉంది. వాటి ద్వారా ఈ తరాలు స్ఫూర్తి పొంది గొప్ప నాయకత్వ లక్షణాలతో సమాజంలో తమదైన ముద్రను వేయగలుగుతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మిత్రులు ఎవరైనా ఇంకా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.